తానే ప్రత్యేక హోదాను తాకట్టు పెడతాడు, నాలుగున్నర సంవత్సరాలు ప్రత్యేక హోదాను ఖూనీ చేస్తాడు. ఖూనీ చేసిన తర్వాత ఎన్నికలు ఆరు నెలల్లో ఉన్నాయనగా చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారు? ఇప్పుడు ప్రత్యేక హోదాను ఖూనీ చేసేది ఆయనే, ఎన్నికలకు ఆరు నెలల ముందు మాత్రం ఏం చేస్తాడు? నల్ల చొక్కాలు వేసుకుంటాడు. ఎన్నికలకు ఆరు నెలల ముందు మాత్రం నల్ల చొక్కాలు వేసుకుంటాడు. నల్ల చొక్కాలు వేసుకొని ప్రత్యేక హోదా కోసం ధర్మ పోరాట దీక్షలు అని అంటాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఎన్నికలకు ఆరు నెలల ముందు ప్రత్యేక హోదాను తానే పొడి చేస్తాడు, ఎన్నికలకు ఆరు నెలల ముందు మాత్రం నల్ల చొక్కాలు వేసుకొని ధర్మ పోరాటం దీక్ష చేస్తా దీక్ష అంటూ మరో సినిమా చూపిస్తాడు మనందరికీ. ఇదే పెద్ద మనిషి ఎన్నికలకు ఆరు నెలల ముందు మూడు నెలల కోసం ఏం చేస్తాడు? డ్వాక్రా పొదుపు సంఘాలు అక్క చెల్లెమ్మలకు రుణమాఫీ అన్న ఊసే ఎత్తడు. ఎన్నికలప్పుడు మాఫీ అన్నాడు, ఎన్నికలు అయిపోయాయి, నాలుగున్నర సంవత్సరం అయిపోయింది, ఎన్నికలకు ఆరు నెలల ముందు మాత్రం మూడు నెలల కోసం ఏం చేస్తాడు? డాక్రా అక్క చెల్లెమ్మల రుణాల మాఫీ ఊసే ఎత్తడు. ఆ రుణాలేమో అక్క చెల్లెమ్మలకు వడ్డీలతో కలిసి తడిసి మోపుడై చంద్రబాబు నాయుడు గారి హయాంలో మొదట్లో పద్నాలుగు వేల రెండు వందల కోట్లు ఉన్న రుణాలు ఇవాళ తడిసి మోపుడై వడ్డీలతో కలిపి 25 వేల కోట్లకు చేరినా కూడా తాను చేసిన మోసానికి అక్క చెల్లెమ్మలకు కనీసం క్షమాపణ అడగమని కూడా క్షమాపణ కూడా కనీసం అడగడు. అడగడంటే అడగడు, కానీ మళ్ళీ ఏం చేస్తాడు? ఎన్నికలకు మూడు నెలల ముందు మాత్రం పసుపు కుంకాలని చెప్పి మళ్ళా ఇంకొక డ్రామా.